ఒక అంతు తెలియని వ్యాధి ఫుర్సత్ గంజ్ అంతటా వ్యాపించింది. అది ఏం వ్యాధో ఎవరికీ తెలియడం లేదు. అంతా తికమక పడుతున్నారు. డాక్టర్లు కూడా భయపడుతున్నారు. సైంటిస్టు దాని గురించి పరిశోధన చేస్తున్నారు. తాతయ్య గారు, నిన్నటి నుంచి నా కళ్ళు మూతలు పడ్డం లేదు. నేను నిద్రపోలేకపోతున్నాను. పైగా బంటి నోరు మూత పడ్డం లేదు. ఒకసారి దోవలు, ఒకసారి ఈగలు నోట్లోకి దూరిపోతున్నాయి. అసలు ఇది ఏ వ్యాధో డాక్టర్లకే అంతు పట్టడం లేదు. ఇలా చూడండి, మా నాన్నగారి చేతిలో ఎలా వాచిపోయాయో. ఊర్లో ఉన్న అందరికీ ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను కూడా ఇప్పుడు టీవీలో ఇదే న్యూస్ చూస్తున్నాను. అది ఏ రకమైన వ్యాధో కనుక్కోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రకమైన వ్యాధి నేటికి 100 ఏళ్ల క్రితం మధ్య సాగరంలోని కలుకా ద్వీపంలో ఉండేది. ఇంతకీ అది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏ వలస పక్షుల ద్వారానో వచ్చుంటుంది ఇమిలి. పక్షులు ఒక నగరం నుంచి ఇంకో నగరానికి ఎగురుకుంటూ వెళ్లేటప్పుడు వాటి పాదాల్లోని క్రిమికీటకాల మూలంగా వచ్చుండొచ్చని అనుకుంటున్నాను. ఆ ఊరివాడు దానికి ఏం చికిత్స చేశారు? అక్కడ లోకల్ డాక్టరు ఒకరు దానికి చికిత్స కనిపెట్టారు. దానికి చికిత్స ఈ పువ్వులో ఉంది. ఈ పువ్వు యొక్క రేకుని గనక తిన్నట్టయితే, లేక దాని రసాన్ని తాగినట్టయితే ఈ వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. తాతయ్య, ఇది 100 సంవత్సరాల క్రితం నాటి మాట. ఇప్పుడు ఆ పువ్వు అక్కడ ఉంటుందో లేదో తెలియదు కదా. అది వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. వీర్, మీరు స్పేస్ షిప్ లో అక్కడికి వెళ్ళండి. నీ జాగ్రత్తలను ఉండు. తాతయ్య, నేను ఎగరేన కళ్ళి తీసుకువెళ్తాను. ఎందుకంటే స్పేస్ షిప్ లేకుండా చుల్బుల్ ఎగిరి రావాల్సి ఉంటుంది కదా. నువ్వు చెప్పింది కరెక్టే వీర్. పూర్తి ఏర్పాట్లతో వెళ్ళండి. ఇక్కడ పక్షులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అన్ని అందంగానే ఉన్నాయి. వీర్, వాళ్ళు వచ్చేసారు. పదండి, పారిపోదాం. ఉండు, ముందు నేను మాట్లాడతాను. వాళ్ళతో మాటలు కలిపితే మనం స్నేహితులైపోవచ్చు కదా. మేము స్నేహం చేయడానికి వచ్చాం. మాకు మీ సహాయం కావాలి. వీళ్ళిప్పుడు మాట్లాడే మూడ్లో లేరు ఇమ్లీ. ఇప్పుడు మనం ఇక్కడ నుండి పారిపో.